లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 13/12/2019 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, కార్యలాభము, శత్రునాశనము, మిత్రలాభము, ప్రయాణ లాభము, ఆకస్మిక విదేశీ ప్రయాణము, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకునే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభం, రాజకీయ రంగంలో అనుకూలతలు, చేనేత కార్మికులకి శుభయోగాలు, రైతులకి పంట లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి లాభము, గృహ నిర్మాణ సంబంధ కాంట్రాక్టర్లకి అనుకూలవంతమైన కాంట్రాక్టర్ రావడము, ముఖ్యంగా ఈ కులవృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, విద్యార్థులకి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రశాంతత, అనుకూలత, స్థిర నివాస అంటే స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉన్న వాడిని ప్రాజెక్టుకు నియమించబడేటువంటి అవకాశం, అత్యంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటారు, మిత్రలాభము, శుభకార్య నిర్వహణ, చర్చల్లో సఫలత, అనుకూలవంతమైన సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, కోపము, అసహనము, మితిమీరిన ఆత్మవిశ్వాసము, వాహన ప్రమాదము ఆర్థిక నష్టాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు, ముఖ్యంగా ఎల్ఐసి అవినీతి నిరోధక శాఖలో పనిచేసిన వ్యక్తులు, సెక్రటరేట్లో పనిచేసిన వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. ఇద్దరి భాగస్వామ్య సంబంధ విషయాల్లో పూచికత్తుగా ఉన్నప్పుడు మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. విద్యార్థులు పూర్తి స్థాయి విచక్షణ జ్ఞానాన్ని, పూర్తి స్థాయి బుద్ధిని చదువుపైన పెట్టండి. అటెంప్టేషన్ బాగా చేయండి, తప్పకుండా విద్యాభివృద్ధి పొందుతారు, లేదా విద్యా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు పరీక్షలుంటే ఆయుధా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. కోర్టు తీర్పులు కూడా వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశాలు, ఆస్తి పంపకాల్లో కూడా అసమానతలు, అంటువ్యాధుల ప్రబల అవకాశము, ఈ నోరు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ అంటే అనారోగ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి. కంఠ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి, మీ వస్తువు నష్టం ఉంటుంది. అలాగే ప్రమాదంలో పడి గర్భస్రావం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా దైవనామస్మరణ, బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి, లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి. లేనిపోని అనర్థాలు తెచ్చుకోవడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు తప్పనిసరిగా మీరు దైవనామస్మరణ, శివుని అష్టోత్తర శతనామ స్తోత్రం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడం, వీలైతే లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వర్తించుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. సిమెంట్ కర్మాగారంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, రసాయన కర్మాగారాలు అంటే ఫార్మాసిటికల్ రసాయన కర్మాగారంలో ఉన్న వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు యజ్ఞయాగాది క్రతువులు చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 1:08 నుంచి 2:36 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, అనుకూలతలు, కార్యజయము, శత్రునాశనము, మిత్రలాభము, ఆత్మస్థైర్యము, పరిపూర్ణ విద్యాప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద వ్యక్తుల్ని ప్రాజెక్టులు తీసుకోవడం, ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశం,
అనుకూలత, ధన సహాయము, మిత్రుల సహకారం లభించడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, వివాహాది నిశ్చితాంబులదులో సత్ఫలితాలు, సంతాన వార్తలు ఆనందకలించడము, ప్రయాణ సౌకర్యము, ముఖ్యంగా వాహన సౌఖ్యం అధికంగా కనబడుతుంది, కొత్త ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, విదేశీయాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి చాలాసార్లు ఈ వీసా స్టాంపింగ్ అవ్వకపోవడం, ఈ రోజున స్టాంపింగ్ అయ్యేటువంటి వార్త వింటారు. తప్పకుండా మీకు విదేశాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలు ఉన్న వారికి కూడా శ్రీనివాసము, గ్రీన్ కార్డు, పిఆర్ కానీ, H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలవంతమయ్యేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనలాభం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, అయిన వారి నుంచి ఆదరణ పొందడం, సకాల భోజనం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, శత్రువుల నుంచి కూడా గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం, పోయిన వస్తువులు లభించడం, పోయిన ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. అనేక రకాల కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలతలు, మధ్యపాన వ్యాపారస్తులకి, టైర్ సంబంధించిన వ్యాపారస్తులకు కూడా అనుకూలతలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు ఇదంతా కూడా అనుకూలవంతమైన ఆనందాది యోగాలు పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి మొండి వైఖరి, మూర్ఖత్వము, అనాలోచిత నిర్ణయాలు, విపరీతమైన దుష్టుల సహవాసం వల్ల నష్టాలు ఎక్కువ. మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టం, అనవసరంగా కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, పోటీ పరీక్షలు అపజయం, IELTS, GRE లాంటి పరీక్షలలో ఇతరుల సహకారాన్ని పొందుకోవడం వల్ల పూర్తి స్థాయి నష్టం. మొదటిదాకా ఈ క్లాసులకు వెళ్ళి వెళ్ళి పరీక్షలు రాయబోతున్నారా, మీ స్వీయమైనటువంటి అంటే సొంత నిర్ణయాలు లేకపోవడం వల్ల కాపీ పేస్ట్ లాగా మీ పరీక్షలు రాస్తారు, అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందారా, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. అవినీతి నిరోధక శాఖ వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టుబడే అవకాశం, ముఖ్యంగా మున్సిపల్, జిల్లా పరిషత్, సబ్ రిజిస్ట్రార్, వాహన సంబంధమైనటువంటి తనిఖీలు చేసేటువంటి RDO ఆఫీసర్లు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని రుణ సంబంధ పీడలు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, సోదరిమండలతో గొడవలు, వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చుకోవడం, వివాహ సంబంధ చర్చలు కూడా నిష్ఫలమయ్యే అవకాశం, సంతాన సంబంధ విషయాల్లో వ్యతిరేకమైనటువంటి వార్తలు వినడం, భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం, ధన నష్టం, వ్యాపార నష్టం, గౌరవభంగం, బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొంది ఉద్యోగ నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు బెంచ్ మీదకి మారడం, విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడం, వీసా వ్యతిరేకతలు, అనుకోని ఇబ్బందులు, అతి ఆత్మవిశ్వాసం, సోదరుల మధ్య తగాదాలు కారణమవుతాం, చేయలేని పనికి కూడా నేను చేయగలను అన్నటువంటి అతి ఆత్మవిశ్వాసం, సినిమా రంగంలో నష్టాలు, రాజకీయ రంగంలో పదవీచ్యుతలవ్వడం, రైతులకి పంట నష్టం, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం లేకపోవడం, ఇతరులతో మోసపోవడం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలేటువంటి పరిచయాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి వచ్చినటువంటి కళా సంబంధమైనటువంటి కాంట్రాక్టు రద్దయిపోవడం, క్రీడాకారులు అవమానించబడడం, విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, దానివల్ల సరైన క్రీడా సంబంధ విషయాల్లో పాలు పంచుకోలేకపోవడం, అది నష్టాన్ని కలిగిస్తుంది. మానసిక వేదన కూడా గురిచేసే అవకాశాలు. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రాణాయామం, ధ్యానం, దానం, మీకు తోచినటువంటి వస్తువుని దానం చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ రోజున మీరు ఆవుకి ఏదైనా సరే సేవ చేసే ప్రయత్నం, గోశాలకు వెళ్ళి గోసేవ చేసే ప్రయత్నాన్ని చేయండి. గోవుకి ఏదైనా తినే పదార్థాలు తినిపించండి, దానివల్ల ప్రశాంతత ఉంటుంది, కార్యం ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే విద్యా పరిపూర్ణత పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా అనేక నష్టాలు పొందుకునే స్థితి కనబడుతోంది. తప్పనిసరిగా మీరు చంద్రుడు, బుధుడు, గురుడి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. వీలైతే గురు జపాన్ని చేయించుకోవడం చాలా ఉత్తమం, లేదా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, మిత్ర లాభం, శత్రునాశనం, రుణ విమోచనం, రుణలాభం, బ్యాంకింగ్ రంగ సంస్థ రావచ్చు ధనం ప్రాప్తించుకోవడం, విదేశీయానం, విదేశీ గమనంలో అనుకూలత, విద్యా ఉద్యోగ స్థిర నివాస ప్రాప్తి, విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు, గ్రీన్ కార్డ్, PR కూడా అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రయోజనవంతమైన వాక్సిద్ధి ఉంటుంది, అందరి ఆదరణను పొందుకుంటారు, ప్రయోజనం బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు, రోగ నాశనం అవుతోంది, రుణ విమోచన పొందే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభం పొందుకునేటువంటి అవకాశం, ప్రశాంతత, గౌరవము, క్రీడాకారులకి లాభము, కళాకారులకి అనుకూలతలు, మంచి వార్తలు వినేటువంటి అవకాశం,
సినిమా రంగంలో ధనధాన్య వృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్త చిత్రాన్ని నిర్మించడం అవకాశం, ఉన్నత చిత్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం, రాజకీయ రంగంలో అనుకూలతలు, ఏదైనా సంస్థ కానీ ఏదైనా కార్యవర్గానికి మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, విజయాన్ని సాధించుకోవడం, పరిపూర్ణమైన విద్యాప్రాప్తి, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తయిపోతాయి. ధనము, ధాన్యము, వ్యవహారము, గౌరవము, పొందుకునే అవకాశాలు, వస్త్ర సౌఖ్యము, సువర్ణాభరణ ప్రాప్తి, పోయిన వస్తువులు లభించే అవకాశం, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండడం, అనుకూలవంతుడిని ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాన ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతంగా ఉంటే చాలా ఆనందాలు పొందుకునేటువంటి అవకాశం. మాతృ సౌఖ్యం, పితృ సంబంధ వర్గీయుల నుంచి శుభయోగాలు, ఇంటిలో ఉత్సవం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రశాంతత, అనుకూలత పొందుకునేటువంటి అదృష్టం చెప్పబడుతోంది. శుభకర చర్చలు కూడా సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆనందాది శుభయోగాలు పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, కార్యజయము, లాభము, ఐశ్వర్యము, ఉన్నత ఉద్యోగము, విదేశీయానము, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, ఉన్నత ఉద్యోగ ప్రయత్నం, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, శత్రుల నుంచి కూడా మిత్రత్వాన్ని పొందుకోవడం, పోయిన వస్తువులు లభించడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, బంధుమిత్రుల సమాగమం, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, ఉన్నతోన్నత విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ విషయంలో కానీ బ్యాక్లాగ్తో సాన్ని పూర్తి చేసుకునే సౌలభ్యం, ప్రయోజనవంతమైన విదేశీయానం, అనుకూలత, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ పదవి, శత్రునాశనం, అనుకూలమైన ధనప్రాప్తి, ముఖ్యంగా ఈ రాశి వారికి పోయిన వస్తువులు లభించడం, గృహ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేయడం, ఆకస్మిక విదేశీయానం, ప్రశాంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఉన్నతోన్నతమైనటువంటి వ్యవహార లాభం, ప్రశాంతత, వాహన సౌఖ్యం, వివాహాది నిశ్చితాంబులాదుల్లో అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత, గ్రూప్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అవ్వడం, క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా సెలెక్ట్ అవ్వడం, నూతన ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒకే రోజు 2 ఉద్యోగాలు పొందుకునేటువంటి అదృష్టయోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి, లాంటివన్నీ కూడా పొందుకునేటువంటి అదృష్టయోగం చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలతలు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక ప్రయోజనం, పోయిన వస్తువులు, పోయిన ధనాన్ని తిరిగి పొందేటువంటి అవకాశం, కాంట్రాక్టర్లకి కొత్త కాంట్రాక్టులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యే అవకాశం, ప్రశాంతమైన ఆరోగ్యం, బంధుమిత్రుల సమాగమం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, విజయాన్ని సాధించుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, బంధుమిత్రుల సమాగమం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ప్రశాంతమైన వాతావరణం, ఉన్నతమైనటువంటి ఇల్లును కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభించబోతోంది, చాలా ఆత్మీయుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది, మాతృ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది, వివాహాది నిశ్చితాంబులాదులు సత్ఫలితాలు పొందుకోవడం, నూతన ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి గురించి చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం, వ్యాపార లాభం, విద్యా లాభం, ఉన్నత ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరనివాసం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి, ఈ ఆస్తి పంపకాలలో, కొనుగోళ్లలో, అమ్మకాలలో కూడా లాభాన్ని పొందుకోవడం, నూతన వాహన సౌఖ్యం, మద్యపానము, సువర్ణ, వస్త్ర వ్యాపారస్తులకి అధిక ధనాభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, ఈ వ్యాపారాన్ని విదేశాలకి ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, అవమానము, అహంకారము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, మితిమీరినటువంటి సహకారం, ఇతరులకి సహకారం చేయాలన్న తపన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అంటే కూర్చున్నటువంటి మొక్కని, అంటే కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కునేటువంటి విధానం కూడా మీకు కనబడుతుంది. అంటే మీకు సహాయం చేసిన వారిని కూడా దూరం చేసుకునే అవకాశం, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వారిని కూడా దూరం చేసుకునే అవకాశం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య లేనిపోని వివాదాలు, అనైతిక కార్యక్రమాల వల్ల నష్టం, గొప్పతనానికి వెళ్ళి ఉన్న ధన నష్టాన్ని తెచ్చుకోవడం, శత్రువుల బెడద ఎక్కువగా ఉండడం, పనికి మానటువంటి వ్యక్తుల మీద ఆధారపడి విద్యా నష్టాన్ని పొందించుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల నష్టం, సోదరుల మధ్య విభేదాలు, అనవసర ప్రయాణాలు, గొప్పల కోసం విదేశీ ప్రయాణం, విదేశానికి వెళ్ళి మన వెంటనే స్వదేశానికి తిరిగి రావడం, సహాయం చేస్తానుకున్న వ్యక్తులు దూరం జరగడం, మీరు ప్రేమించిన వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం, అనేక అనర్థాలు, రాజకీయ ప్రస్థానంలో నష్టం, సినిమా రంగంలో నష్టం,
మిమ్మల్ని గొప్పవారిగా క్రియేట్ చేస్తూ మీకు పేరు గొప్పగా చెప్తూ మిమ్మల్ని కింది నుంచి నష్టపరిచే వారి సంఖ్య ఎక్కువ కాబోతోంది. ఆర్థిక నష్టాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనవసర అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు, అనైతిక కార్యక్రమాలు, లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు మితిమీరిన అహంకారం వల్ల ఉద్యోగంలోంచి అంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంకొక ఉద్యోగాన్ని పొందుకుందామన్న ప్రయత్నము నష్టాన్ని కలిగిస్తోంది. వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మాట జారడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ధన నష్టము, కీర్తి అగౌరవాన్ని పొందుకోవడం, ప్రతి పనిలో ఆలస్యము, అలసత్వము, బద్ధకము, రోగము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన నష్టం, పంట నష్టము, రైతులకి పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో నష్టాలు, చేతి కార్మికులకి నష్టాలు, ప్రభుత్వ సహకారం లేకపోవడం, కళాకారులకి అవమానాలు పొందడం, క్రీడాకారులకి నష్టం, అవకాశాలు చేజారిపోయేటువంటి ప్రయత్నం కనబడుతోంది. చెడ్డవారి మాట ఎక్కువగా వింటారు, మంచివారి మాట పెడచెవిన పెడతారు. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం వల్ల, హనుమ చాలీసా పారాయణం వల్ల, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం వల్ల, బుధుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదవడం వల్ల కార్యజయము, జ్ఞానము, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం, ఆలోచన విధానంలో మార్పులు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే బీదవారికి దుప్పటి వస్త్రములు దానం చేసుకోవడం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకొని సమస్త కార్యాన్ని అభివృద్ధి పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 9:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5-8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగార్జన కోసం చేసేటువంటి ప్రయత్నం సత్ఫలితం. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా ప్రాప్తించుకుంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి వ్యక్తులు, బెంచ్ మీద ఉన్నవారు ప్రాజెక్టులు నియమించబడడం, క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగాన్ని పొందడం, ఆన్ సైట్లో ఉద్యోగ అభివృద్ధి కూడా కనపడుతుంది. ఈరోజు విదేశీ ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. విదేశాల కోసమై మీరు చేసే ప్రయత్నం స్టాంపింగ్ అంతా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాయిదా పడుతున్న మీ ప్రయాణం తప్పకుండా అనుకూలంగా ఉండబోతోంది. ధనలాభం, కీర్తి, గౌరవము, ఉన్నత ఉద్యోగము, వ్యాపార లాభము, ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, కళాకారులకి కొత్త కాంట్రాక్టులు, క్రీడాకారులకి అభివృద్ధి, రైతులకి పంట లాభము, చేనేత కార్మికుల అనుకూలతలు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారస్తులకి అనుకూలమైన శుభస్థితి, కులవృత్తుల వారికి అనుకూలతలు పొందుకునేటువంటి అవకాశం. చెప్పులు, సూపర్ మార్కెట్టు, కిరాణము, మద్యపానము, తోలు పరిశ్రమ లాంటి వ్యాపారం చేసే వారికి అత్యధికమైనటువంటి వ్యాపార అభివృద్ధి. రసాయన ఫార్మా కంపెనీలు విదేశాలకు వెళ్లే నిమిత్తమై విదేశాలకు మీ వ్యాపారం ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే తప్పకుండా మీకు విదేశాల్లో ఎక్స్టెన్షన్ పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనప్రాప్తి పొందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. సోదర సౌఖ్యము, ధనాగమము, మిత్ర సహకారము, రుణ విమోచనము, సకాల భోజనము, దైవ కార్యంలో ఆసక్తి ఎక్కువ, రోగనాశనము, రుణ పీడా పరిహారము, కొత్త వ్యక్తులతో పరిచయాలు, భార్యాభర్తల మీద అనుకూలతలు, ప్రేయసి ప్రియులు ఒకటవడం, ఆకస్మిక ధనప్రాప్తి, పోయిన వస్తువులు లభించడం, పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందడం, పుణ్యకార్యములందు ఆసక్తి ఎక్కువ, మాతృ సంబంధ వర్గీల నుంచి కొత్త వార్త వింటారు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి సంబంధాలు కలుపుకునే అవకాశం, పునర్ ఉద్యోగ ప్రాప్తి, లాభ అధిపతి అధికంగా ఉండడం, మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రతి పనిలో ఆర్థిక లాభాలు పొందుకుంటారు, పోయిన వస్తువులు లభిస్తాయి, పోయిన ధనం కూడా లభించే అవకాశం, సుఖము సంతోషాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఉల్లాసవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 2 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చెడిపోబోతున్న పనిని కూడా మంచి బ్రహ్మాండంగా మార్చుకునే అవకాశం. అటువంటి ఆత్మస్థైర్యం, అటువంటి వాక్చాతుర్యం, ధనయోగము, కార్యలాభము, వశీకరణము, మిత్రలాభము, శత్రునాశనము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, మునిగిపోతున్న పడవను కూడా తేలియాడుస్తూ ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉంటుంది ఈరోజు మీకు. అటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది మీకు. తెలివైనటువంటి వ్యక్తిత్వం ఈరోజు మీకు బాగా ఉంటుంది. అంటే అనేక కష్టాలు పడి ఉంటారు, ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఏదో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించి 10 మంచితనాన్ని, గౌరవాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంపూర్ణ విద్యాప్రాప్తిని, విదేశయానాన్ని పొందుకునేటువంటి శక్తియుక్తులు బాగా ఉన్నాయి ఈరోజు మీకు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు, బెంచ్ మీద ఉన్నవారు ప్రాణ నియమించబడము, రోగనాశనము, మిత్రలాభము, శత్రునాశనము, జనవశీకరణం, అనుకున్న చోటు ఉద్యోగంలో లాభాలు, ప్రయోజనమైన సుఖాన్ని పొందుకోవడం, కొత్త వ్యక్తి జీవిత పరిచయము, ఆ జీవితంలో పనిచేసిన వ్యక్తి మీకు జీవిత భాగస్వామిగా మారే అవకాశము, వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం, కొత్త వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాలకి వ్యాపారాన్ని విస్తృతపరచడం, వాక్చాతుర్యము, రోగనాశనానికి కారణమవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ప్రభుత్వ సహకారం పొందుకోవడము, రైతులకి పంట లాభము, చేనేత కార్మికులకి అనుకూలతలు, క్రీడాకారులకి లాభము, కళాకారులకు కూడా అనుకూలత పొందే అవకాశము, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, కులవృత్తుల వారికి కూడా
శుభయోగాల పరంపర కొనసాగబోతోంది. ఈరోజు చాలా తెలివిగా ప్రదర్శిస్తారు మీరు, అందరి ఆదరణ పొందుకుంటారు. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు ఉల్లాసవంతమైన ఆనంద స్థితి పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక దుర్వ్యసనాలు, మిత్రులు అన్నటువంటి దుష్టులతో సహవాసం, ప్రేమ అన్నటువంటి ఉచ్చులో ఇరుక్కోవడం, స్త్రీలకి ధన నష్టం, అనవసరమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైన రుగ్మతలు, మోసపోయే అవకాశాలు, ఆర్థిక నష్టం, వస్తువాహన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా లేకపోవడం వల్ల గర్భస్రావం అయ్యేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలు, చికాకులు, కుటుంబ పరమైన చికాకులు, ఎవరి మాట వినకపోవడం, అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, పనికి మాలిన వ్యక్తులకి ధన సహకారం చేయడం, ఇతరుల నుంచి ధనాన్ని సహకారంగా పొందడం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఇబ్బందులు, ఆస్తి పంపకాలు అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, అనుకోని ఇబ్బందులు, అలసత్వము, బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు భంగపరచుకోవడం, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, సోదరి సోదరుల మధ్య అనవసర వివాదాలు, ఆస్తి పంపకాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధర నష్టాన్ని పొందుకోవడం, జూదం వల్ల ఆర్థిక నష్టం, గుర్రపందాల వల్ల ధర నష్టం, అప్పణంగా ధనం వస్తుందని చెప్పేసి గుప్తలకి డబ్బులు ఎక్కువగా పెట్టుబడి పెడతారు, అది నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం కోసం ఎదురుచూసే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు అతి ఆత్మవిశ్వాసం వల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం సంభవించబోతోంది. ఉద్యోగానికి రాజీనామా చేసే స్థాయికి దిగజారిపోతారు, తస్మా జాగ్రత్త. పనికి మాలిన వ్యక్తుల పరిచయం మీకు ఆత్మస్థైర్యాన్ని పూర్తి స్థాయిలో నాశనం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది, తస్మా జాగ్రత్త. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో అరిష్టాలు, ఆర్థిక నష్టాలు, క్రీడాకారులకి నష్టము, రైతులకి పంట నష్టము, కళాకారులు గౌరవాన్ని పోగొట్టుకోవడము లేదా అగౌరవాన్ని పొందడం, పనికి మాలిన వ్యక్తులకి సహకారం చేయడము, పనికి మాలిన ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దామనుకున్న వ్యక్తులకి, విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి చోట అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయి, తస్మా జాగ్రత్త. తప్పనిసరిగా ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం, రాములవారి అష్టోత్తర శతనామ స్తోత్రం, శివుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, మినుములు కందులు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3:10 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు అనర్థానికి కారణమయ్యే అవకాశాలు, పనికి మాలిన విషయాల్లో ముందడుగు వేయకండి, తెలిసి తెలియని విషయాల్లో జోక్యం చేసుకోకండి, ఎవరి విషయంలో పర్సనల్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అంటే అనవసర వ్యక్తుల యొక్క పర్సనల్ విషయాల్లోకి మీరు వెళ్ళి మీరు నష్టాన్ని పొందుతారు, అవమానాలు పొందుతారు, ధన నష్టం, కార్యభంగం, అవమానం, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, వివాదాస్పద అంశాలు తెరపైకి రావడం, ఎప్పుడో ఉన్నటువంటి అనారోగ్యము ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడం, వైద్యుని సేవ తప్పకపోవచ్చు, ఉద్యోగ సంబంధమైన అనారోగ్యం ఉన్నటువంటి పెద్ద వయసు వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, పిల్లల దగ్గర ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి, లేనిపోని వివాదాలకు దూరంగా ఉండండి, విద్యార్థులు పూర్తి స్థాయి నిబద్ధతను పాటించండి, అటెంప్టేషన్కి దూరంగా ఉండకండి, ప్రేమ లేదా మిత్రులు అనబడే శత్రువుల కోసం మీ యొక్క సమయాన్ని కేటాయించకండి, నష్టాన్ని పొందుతారు, విద్యలో పర్ఫెక్ట్గా ఉండండి, సమయ పాలన పావించండి, తప్పకుండా విద్యల్లో పాల్గొనండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా కొన్ని బ్యాక్లాగ్స్ అన్న మీకు పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. రాజకీయ రంగంలో నష్టాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో నష్టము, పనికి మాలిన ప్రసంగాలు, అనుకోని ఇబ్బందులు, చికాకులు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో నష్టాన్ని పొందుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ముఖ్యంగా R&B శాఖలో పనిచేసేవారు, హాస్టల్ వార్డెన్స్ అంటే హాస్టల్ సమయటువంటి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసేటువంటి శాఖలో పనిచేసేటువంటి వారు, సెక్రటరేట్లో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు, మీ యొక్క అధిక ఆత్మవిశ్వాసం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతోంది, దానివల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలు దగ్గరలో లేవన్న విషయాన్ని గుర్తించండి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు, పెద్దవారి మాట పెడచెవిన పెడతారు, జాగ్రత్తగా ఉండండి, విద్యా సంబంధ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోండి, శత్రువులకి దూరంగా ఉండండి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం తీసుకోకండి, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో అధికంగా పెట్టుబడి పెట్టకండి, పితృ సంబంధ వర్గీయుల నుంచి శత్రుత్వం ఎక్కువగా ఉంది కాబట్టి వారి నుంచి జాగ్రత్తగా ఉండండి, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రాబోతున్నాయి, అనవసర విదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది, విద్యార్థులు కూడా నష్టకాలంగా చెప్పబడుతోంది, నూతన ఉద్యోగ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టండి, కొద్ది రోజులు ఆగిన తర్వాత మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి, అనవసరమైనటువంటి ధనం విషయంలో
విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. గృహ ఉపకరణ అలంకరణ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనడం వల్ల మంచిది కాదు. సెకండ్ హ్యాండ్ వాహనాలు అసలు కొనకండి. అనవసరమైనటువంటి వ్యక్తులు మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి. ఇలా ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా శివాష్టోత్తర శతనామ స్తోత్రం, కందులు, మినుములు, శనగలు దానంగా ఇవ్వడం, గురుగ్రహ జపాన్ని చేయించుకోవడం వల్ల ప్రయోజనం, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈరోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 11:50 నుంచి 1:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.